13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనో స్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూర్ తిరుపతి. అక్రమంగా తొలగించిన కలగిరి పిహెచ్సి రావులకొల్లు గ్రామ ఆశా వర్కర్ పందిటి విజయమ్మని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక మహిళలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 6 రోజుకి చేరాయి. ఈ దీక్షకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే రెహనా బేగం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె యంత్రి న్యూస్ తో మాట్లాడారు. గ్రామ రాజకీయాల కోసం ఆశాలను బలి చేయొద్దన్నారు. ఇందుకు కారణమైన డిఎంహెచ్ఓను సస్పెండ్ చేయడంతో పాటు విజయమ్మని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళలు, సిఐటియు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, నాయకులు అల్లాడి గోపాల్, కె పెంచల నర్సయ్య, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నా పేరు రెహానా బేగం, శ్రామిక మహిళల జిల్లా కన్వీనర్ని. ఈరోజు శ్రామిక మహిళలుగా పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలైతేనేమి, ఆశాలైతేనేమి, భోజన కార్మికులైతేనేమి, బీడీ కార్మికులైతేనేమి, స్కూల్ ఆయాలైతేనేమి, మున్సిపల్ వర్కర్లైతేనేమి, వీళ్ళందరినీ కూడాను యూనియన్గా నడిపిస్తున్నటువంటి సిఐటు సంఘం తరఫున మేము ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా కలిగిరి మండలం రావులకొల్లు గ్రామంలోని పిహెచ్సి సెంటర్లో పందిటి విజయమ్మ అనేటటువంటి ఆశా వర్కరు గత 18 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ఆ గ్రామంలో కానీ ఆమె మీద ఎలాంటి ఫిర్యాదులు, పనిచేసే సందర్భంలో ఆమె విధుల నిర్వహణలో ఎలాంటి ఫిర్యాదులు ఆమె మీద లేవు. కానీ నిన్న మొన్న ఒక 4 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికలకు ముందు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఉద్దేశపూర్వకంగా ఈమె మీద ఒక 3 ఫిర్యాదుల్ని రాసుకొని ఆయనే స్వయంగా సంతకాలు పెట్టించుకొని ఆయనే అంగన్వాడి దగ్గర, ఆయా ఆశాల దగ్గర, అట్లాగే ఏఎన్ఎంల దగ్గర ఇవన్నీ కూడా చేసుకొని రాజకీయం చేసి ఈమె మీద ఫిర్యాదు చేసి అక్రమంగా ఆయన రాసినటువంటి గ్రామ తీర్మానాన్ని డిఎం అండ్ హెచ్ఓ గారికి పంపించారు. మేము అడుగుతూ ఉన్నాము, డిఎం అండ్ హెచ్ఓ గారిని నెల నెల ఆషాఢే జరుపుతారు పిహెచ్సిలో. డాక్టర్ల అండర్ టేకింగ్లో ఈ ఆశా వర్కర్లు పనిచేస్తారు. వాళ్ళు సక్రమంగా పనిచేయకపోతే వాళ్ళ మీద ఫిర్యాదులు అక్కడ మాట్లాడుకుంటారు. ఆశా డేలో నువ్వు ఏం పని చేసావు అనేది పని యొక్క పరిశీలన చేసుకొని ఆమె మీద సక్రమంగా పనిచేయకపోతే అక్కడ రికార్డు రాస్తారు. ఇదిగో ఈ విధంగా చేస్తుంది, ఈమె పని బాగా చేసిన వాళ్లను, బాగా చేయలేని వాళ్ళను అందరినీ కూడాను వాళ్ళు గమనించి అది రికార్డు నమోదు చేస్తారు. ఒకవేళ ఏదన్నా పొరపాటు పనిలో జరిగి ఉంటే ఆమెకు నోటీసులు ఇవ్వడమో, మందలించడమో, 1-2 సార్లు చెప్పడమో చేస్తారు. ఇలాంటివన్నీ ఏం చేయకుండా గ్రామ రాజకీయ తీర్మానం ఒకటి చూసుకొని డిఎం అండ్ హెచ్ఓ గారు రాజకీయ పలుకుబడిని పెంచుకునేదానికి అక్రమంగా అసలు ఆయన ఒక నోటీసు పంపించాడు 18/9/24. ఆ నోటీసులు అయితే ఏమి లేదు. ఈమె మీద విచారణ కానీ, లేదంటే ఈమె చేసిన తప్పులు కానీ, లేదంటే ఈమె విధుల్లో ఏమన్నా అక్రమాలు చేసినట్టుగా, లంచాలు తీసుకున్నట్టుగా ఏమీ లేవు. ఆ గ్రామంలో తీర్మానం నేను తీసేస్తున్నాను అని ఇచ్చారు. ఇది చాలా తప్పుడు పద్ధతిలో తీశారు. కాబట్టి వెంటనే ఈ అక్రమంగా తొలగించిన ఆశా వర్కర్ని విధుల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒక దళిత మహిళ పేద కుటుంబం నుంచి వచ్చింది, ఈ 18 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఉంది. అందుకని మేమేం చెప్తున్నామంటే గ్రామ రాజకీయాలకు ఆశాలను బలి చేయవద్దు. దానికి సంబంధించి డిఎం అండ్ హెచ్ఓ గారు అక్రమ పద్ధతిలో పాల్పడ్డారు. ఆమె ఏం నేరం చేసింది, పని చేసి తీసేయడానికి కూడా ఆమె చేసిన నేరం ఏందో తెలియజేయకుండా తీశారు. కాబట్టి ఆ డిఎం అండ్ హెచ్ఓ గారిని వెంటనే విధుల్లోంచి తొలగించాలా, ఆయన మీద చర్యలు తీసుకోవాలా, ఆశా వర్కర్ పందిటి విజయమ్మను వెంటనే పనిలోకి తీసుకోవాలా అనే డిమాండ్ తోటి మేము ఈరోజు శ్రామిక మహిళలం కూర్చున్నాము. ఈరోజే కాదు, ఆమెను పనిలోకి తీసుకునేంత వరకు రోజువారీగా ఒక్కొక్క రంగం నిండి ఆమెకు సపోర్ట్ ఇస్తూ మేము ఇక్కడ ఇది కొనసాగిస్తాం. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, పోరాటాలు చేయకుండా
ఆశా వర్కర్లు కరోనా కాలంలో కూడా ప్రాణాలు త్యాగం చేసి పని చేశారు అటువంటి వాళ్ళని మీరు ధర్నాలకు పోతే మీ ఉద్యోగాలు తీసేస్తాం అని చెప్పి డిఎం అండ్ హెచ్ఓ పిహెచ్సి డాక్టర్లకు ఆర్డర్ చేస్తున్నాడు ఇది కార్మిక చట్టాలకు విరుద్ధమైనటువంటి జీవో ఇది ఇది ఆర్డర్ ఇది దీన్ని కూడా ఏం చేస్తారో మేము కూడా చూసుకోదల్చాము సిఐటి గా దాన్ని కూడా మేము ఫేస్ చేస్తాము డిఎం అండ్ హెచ్ఓని సస్పెండ్ చేయాలా మా వర్కర్ ని వెంటనే పరిలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు 49 రూపాయలకే పిల్లోస్ 50 రూపాయలకే అమ్మా కాటన్ సారీ 4 కంచి టిష్యూ పట్టు సారీస్ 5000 రూపాయలు 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీ 1499 రూపాయలు 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ సారీ 999 రూపాయలు 2 సిల్వర్ జార్జెట్ సారీస్ 999 రూపాయలు 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ-షర్ట్స్ 999 రూపాయలు 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు 8 గర్ల్స్ టీ-షర్ట్స్ 499 రూపాయలు 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు।